హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూసేద్దాం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలాగా సులువుగా ఇంట్లోనే చేసుకోవాలో. దానికి ముందుగా మనం ఈక్వల్ క్వాంటిటీస్ అల్లం మరియు వెల్లుల్లి తీసుకోవాలి. వెల్లుల్లి అనేది తొక్కతోనైనా చేసుకోవచ్చు, లేదు ఫైన్ పేస్ట్లా కావాలి అంటే ఇలా తొక్కలు కూడా పీల్ చేసేసుకోవచ్చు. వెల్లుల్లి ఏంటంటే తీయడానికి కొంచెం కష్టమైతే మొటికని చిన్నది కత్తితో కోసేస్తే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది పైన పీలంతా కూడా. ఇలాగా మొత్తం అన్ని పీల్ చేసేసుకున్న తర్వాత మనం జింజర్ని కూడా క్లీన్ చేసుకోవాలి. జింజర్ని కూడా పైనున్న తొక్కని అంతా కూడా పీల్ చేసేసి దాన్ని మనం క్లీన్గా వాష్ చేసేసి చిన్న చిన్న స్మాల్ పీసెస్ కింద కట్ చేసేసుకొని రెండు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత అన్నీ పక్కన పెట్టుకొని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇది ఇంట్లో చేసుకున్న వాటిని ప్రిజర్వ్ చేసుకొని ఎక్కువ రోజులు రావాలి అంటే మనం ఇది ఫైన్ పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉంచుకుంటే మనకి అది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా తీసేసుకొని మిక్సీ జార్లోకి గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇలా ఫైన్ పేస్ట్లా వస్తుంది. దీన్ని అంతా కూడా ఒక జార్లోని పెట్టుకొని ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.